నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. మిమ్మల్ని చూస్తే మాకు చాలా సంతోషం ఉంది. అది ఈ జిల్లాలో ఇక్కడ ఏర్పాటు చేయడం నా నియోజకవర్గంలో మరి చాలా సంతోషం అని చెప్పి మనల్ని దీవించి వెళ్ళిపోయిన అన్న పెద్దలు వారు రమేష్ గారికి, మిశ్రా గారికి, మా నిర్వాహకులు మరి లక్ష్మీ ప్రసాద్ గారికి, శంకర్రావు గారికి, అలాగే ఎక్కడో మారుమూలలో గిరిజనులు అంటే అభివృద్ధి కామడ దూరంలో ఉండేవాళ్ళు, లేకపోతే సమాజం గురించి తెలియని వాళ్ళు, లేకపోతే అభివృద్ధి అంటే అందులో మన భాగస్వామ్యం ఉంటుందా అని చెప్పి మగవాళ్ళకే సరిగ్గా తెలియని మా గిరిజన సమాజం నుంచి మేము తెలుసుకొని తప్పకుండా ఏదో ఒకటి సాధించాలి. మరి విద్య ఎంత తెలిసినా వాళ్లకు ఏ రంగాల్లో పోయి ఆ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీలు చేసిన, డబల్ ఎంఏలు చేసిన స్కిల్స్ లేకపోవడంతో మరి వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే వేరే ఎక్కడైనా పనిచేసే అవకాశం కోల్పోతున్న ఆ బిడ్డలందరూ ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చే మరి ట్రైనింగ్ వల్ల మరి మీరందరూ కూడా మీ నైపుణ్యాన్ని పెంపొందించుకొని భవిష్యత్తులో మంచిగా రాణించడానికి ఇది దోహదపడుతుంది. ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలు ఏంటి, ఏం చేయడం ద్వారా ఈ రాష్ట్రాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేయడం, బిల్డింగ్లు కట్టడమే కాదు, ప్రతి కుటుంబం ఏదో ఒక సంక్షేమం ఇవ్వాలి, అలాగే వాళ్లకు చేయూతనిచ్చి వృద్ధిలోకి తీసుకురావాలని ఎప్పుడూ తపన పడుతూ ఉంటారు. దానికి తోడుగా మా గిరిజన సంక్షేమ శాఖ మరి మా సెక్రటరీ గారు కావచ్చు, మిగతా ఎంటైర్ టీం అంతా కూడా గతంలో ఎన్నడీ లేని కార్యక్రమాలు రూపొందించుకొని మా మహిళా సోదరి వాళ్ళు చదువు వచ్చినా రాకున్నా మీకు తెలివితేటలతో మీ అనుభవంతో మరి మీకున్న నైపుణ్యంతో వృద్ధి చేసుకొని సమాజంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి మరి గిరిజన సంక్షేమ శాఖ మీకు ఒక వారధిగా పనిచేస్తుందని చెప్పి దానికి ఎన్లే కృషి చేసిన ఎంటైర్ టీం గిరిజన సంక్షేమ శాఖ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు మరి నిన్ననే మేము ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నాం. భారతదేశం మరి తెలంగాణ రాష్ట్రంలోని ఒక డిపార్ట్మెంట్ని చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఆ శాఖలో ఉండే అధికారులకు ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు, ఆ ట్రైనింగ్ అందరికీ ఇవ్వాలనుకున్నప్పుడు మేము చాలా మా సెక్రటరీ, కమిషనర్ గారు, మిగతా అధికారులందరూ కూడా ఎవరో ఇచ్చేది కాదు, ఇచ్చే ఆ టీంని మనమే తయారు చేసుకోవాలి. ఎప్పుడు అవకాశం ఉంటే, ఎప్పుడు అవసరం ఉంటే వేరే వాళ్ళ మీద ఆధారపడవద్దని నిన్ననే మన డిపార్ట్మెంట్లో ఉండే అధికారులందరూ, ఉపాధ్యాయులందరూ, చిన్న స్కేల్లో ఉండే అందరు కూడా ట్రైనింగ్ తీసుకొని అది మన ద్వారానే మరి మనమే ట్రైన్ అయ్యి గిరిజన సంక్షేమ శాఖ మరి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే విద్యాశాఖ మనం పెద్ద ఎత్తున విద్య మీద దృష్టి పెట్టి పనిచేస్తున్నాం కాబట్టి ఆ శాఖలో రావాల్సిన విద్యలో రావాల్సిన మార్పులు, నైపుణ్యాన్ని ఏ విధంగా తీసుకురావాలి, సమాజంలో ఉన్న పోటీని తట్టుకొని నిలబడటానికి మరి మన అందరం కూడా మొత్తం ఎంటైర్ డిపార్ట్మెంట్, అలాగే గిరిజన సంక్షేమ శాఖ మరి ఆ శాఖ ద్వారా అమలవుతున్న, లేకపోతే మనకుండే చట్టాలు మరి ఇవన్నీ తెలుసుకొని, కార్యక్రమాలు తెలుసుకొని అమలు చేసే ఒక చక్కటి అవగాహన కోసం నిన్న అందరూ ట్రైనింగ్ తీసుకొని ఒక మంచి కోర్ టీం ఏర్పడి అందరికి ట్రైనింగ్ ఇచ్చి అందరి ద్వారా ప్రశంసలు తీసుకొని నిన్న మనం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. మరి ఏ విధంగా పదవి పెట్టాలి, మీ ఆలోచనలకు ఏ విధంగా మేము తోడ్పాటు ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. సెలెక్టింగ్ YTC Warangal Urban as a state level training center for training the tribal women entrepreneurship. So we will be happy this tribal development initiative इनिशिएटिव भाग मुख्य मन की प्रस्तुत उन्न एग्जिस्टिंग एंटरप्रेन्योर्स ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు।